Damn it. ఏంటిట కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈరోజు మన స్టూడియోలో మనతో తోట రాంబాబు గారిని మన గెస్ట్ ఉన్నారు. వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సామాజిక రాజకీయ అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి నిత్యం విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. అందువలన వారిని అడిగి చాలా అంశాలపై, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న అంశాలపై క్షేత్రస్థాయిలో వారి అధ్యయనాలు, వారి అనుభవాలు, వారి యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం రాంబాబు గారు. నమస్కారం. వెల్కమ్ టు కుండబద్దల స్టూడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్రంలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అందువలన ప్రస్తుతం మనం రాజకీయ అంశాల గురించి వెళితే, ప్రస్తుతం సిబిఐ కేసుల్లో బెయిల్ రద్దయి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయవలసి వస్తే వారి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి, అందుకోసం మరి తాడేపల్లిలో ఆమెకి కొంత రాజకీయపరమైనటువంటి అంశాల మీద కొంత ట్రైనింగ్ లాంటిది కూడా ఇస్తున్నారనే వార్తలు పుకార్లుగా వస్తూ ఉన్న సందర్భంలో, అసలు భారతీ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఆటంకాలు ఏమున్నాయి, అవకాశాలు ఏమున్నాయి, మరి రాజకీయ పరిస్థితులు అందుకు సహకరిస్తాయా, ఎమ్మెల్యేలు నిలబడతారా, ఇటువంటి అంశాలపై మీ దగ్గర ఉన్న సమాచారం, మీకు తెలిసిన అభిప్రాయాలు, మీ ఉన్న పరిశీలన చెప్పండి. ప్రస్తుతం మీరు చెప్పిన దాని ప్రకారం మన జగన్ గారు సిబిఐ ఉన్న కేసుల మీద జైలుకి వెళ్తారని ఒక ఆలోచన ఉంది కదా, అలాంటి కేసు భారతీదేవి గారి మీద కూడా ఉంది నాకు తెలిసి. ఉంది. ఫస్ట్ పాయింట్ అది ఒకటి. అదే అదే దానికి ఎంత యాక్సెప్టెన్స్ వచ్చింది అనేది ఒక విషయం. తర్వాత అనుభవం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారే అతనికి తెలుసో తెలియదో, తెలియక చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, తెలిసి చేస్తున్నారో తెలియకుండానే చాలా పిచ్చి పనులు చేస్తున్నారు. మనకున్న అవగాహన ప్రకారం పిచ్చి పనులు అనడం కంటే కూడా అతనికి తోచింది చేస్తున్నాడు. దానివల్ల మనకి జనంలో, ప్రజల్లో ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, దానివల్ల అతనికి వస్తున్న బ్యాడ్ అయింది, అతనికి ఉన్న ఎమ్మెల్యేల్లో అతని పట్ల విశ్వాసాలు ఎలా ఉన్నాయి, కొంతమంది ఏదో అసంతృప్తి ఉన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని తర్వాత అది ఒక విషయం అండి. తర్వాత జగన్ గారిని యాక్సెప్ట్ చేశారు జనం, యాక్సెప్ట్ చేశారు ఎమ్మెల్యేలు, యాక్సెప్ట్ చేశారు. అతను వారికి అధికారం కోసం కానివ్వండి, దేనికైనా కోసం కానివ్వండి, యాక్సెప్ట్ చేశారు. ఒక ఛాన్స్ చూద్దామని కానీ. మరి జగన్ గారు కూడా ఆయన ప్రచారంలో కానీ, పాదయాత్రలో కానీ, ప్రశాంత భూషణ ఆయన పేరేది, ప్రశాంత కిషోర్ గారి సలహా మేరకు కానీ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను మీ అందరికీ మెయిల్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను వాగ్దానం చేసి వచ్చారు. కానీ భారతి గారికి అతను చూసి అతనికి ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఎలక్షన్లో అతను గెలిపించారు జనం, 151 సీట్లు ఇచ్చారు. అదే అభిప్రాయం భారతీదేవి గారి మీదకి ఈ ప్రజల్లో ఉంటుందనేది నాకైతే నమ్మకం లేదు. అదే అలాగానే ఆ పార్టీ మీద కమాండ్ అనేది జగన్ గారికి ఉన్నంత పట్టు భారతీదేవి గారికి ఉంటుందా, ఆయన అలా కను అలా పక్కకి తప్పుకోగలనే వీళ్ళలో ఉన్న అసంతృప్తులు కానీ, వీళ్ళలో ఉన్న వేరే భావాలు కానీ ఏమైనా కానీ బయటకు వచ్చి వాళ్ళెంతటికి రిసీవ్ చేసుకోగలుగుతారామని, జనం ఎంతవరకు, జనం ముఖ్యంగా ఒకసారి జగన్కి అది కూడా రాజశేఖర్ కొడుకుగా, రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా అవకాశం ఇచ్చారు. చూద్దాం, ఈయన కూడా ఆయన కొన్ని మంచి పనులు చేశాడు, అలానే ఉంటుందేమోననే ఆలోచనతో చేశాడు. కానీ ఇప్పుడు జగన్ గారు చేస్తున్నది ఏంటంటే జనానికి మేలు పక్కనటువంచండి, ఆయనకి ఉన్న క్రోధం ఆవేశాలన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి అతను పాలన చేస్తున్నట్టుంది, కానీ జనానికి మేలు చేస్తామని చేస్తున్నట్టు నాకైతే అనిపించడం లేదు. నేను ప్రజలను దగ్గరగా చూసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు ఆయనకి అభిమానులు ఉంటే ఉండవచ్చు, పర్సంటేజ్ నాకు వ్యతిరేకంగానే అనిపిస్తుంది. కానీ ప్రతీకార ధోరణి ఎక్కువగా ఉంది, ప్రతీకార ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతీకారం ఇప్పుడు ఒకటి చిన్న ఇష్యూ అండి. ఇప్పుడు ఒకడు మనల్ని ఏదో అన్నాడు, విపరీతంగా కోపం తెచ్చుకొని ఆవేశంగా మాట్లాడితే ఎదుటోడికి ఏం కాదు, మనకు బీపీ పెరుగుద్ది, మనకు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, మన హార్ట్ బీట్ పెరుగుద్ది, కాబట్టి అతనికి లాసే, ఎదుటోళ్ళకి ఏమి లాస్ ఉండదు నాకు తెలిసి మాత్రం. ఇంకో విషయం, 151 సీట్లు ఉన్నాను, మీరు 22 సీట్లు ఉన్న టీడీపీగా, టీడీపీని ఒకే ఒక సీటున్న పవన్ కళ్యాణ్ గారిని తీవ్రమైన విమర్శలు, అసలు వాళ్ళని పట్టించుకునే అవసరం లేనంత బలం మీకుండి వాళ్ళని ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు, జనం కూడా ఎక్కువ మంది అనుకోవట్లేదు. దానివల్ల నాకు చిన్నప్పుడు, మాకు చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న ఒక విషయం నాకు గుర్తుకొస్తుంది,
నాకంటే కొద్దిగా బలవంతుడు, ఒక రెండేళ్ళు పెద్దోడు, నాకు తగాది వచ్చి కొట్టుకుంటుంటే చివరికి నేను ఓడిపోతాను, వీడిని వీడిని ఏమి చేయలేరు అన్నప్పుడు తప్పకుండా చేయి పట్టుకోనో కాలు పట్టుకోనో కోరిక వెళ్ళిపోతాం, పారిపోతాం. అట్లా తిడుతున్నారు తప్పితే వేరే తిడుతున్నట్టు నాకేం అనిపిస్తుంది. అది దాదాపుగా అంత యాక్సెప్టెన్స్ ఏమికి కూడా ఇప్పుడు ఏమి కూడా ఉన్నాయి కదా మరి కేసులు. మరి అది కూడా బయటకు వస్తే మళ్ళీ ఇంకోరు జనం యాక్సెప్ట్ చేయరేమో నా అభిప్రాయం, నాకు తెలిసినంత వరకు. అంటే ఈ సందర్భంలో మనకి బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు జైలుకి వెళ్ళినప్పుడు రబ్రీ దేవ్ గారు అయ్యారు, అప్పుడేం ఆటంకాలు రాలేదు. కానీ తమిళనాడులో శశికళ గారు వెళ్ళినప్పుడు ఆవిడ మీద కేసులు ఉండటం మూలాన గవర్నర్ కొంత సంకోచించటం, లేట్ చేయటం, ఈలోపు ఆవిడ జైలుకి వెళ్ళవలసి రావటం, కొంచెం సిమిలారిటీస్ శశికళ గారి సందర్భానికి ఈ సందర్భానికి పోలికలు కానీ అవకాశం ఉంది. అందువల్ల దాని మీద మీ అభిప్రాయం ఏముంది? దానికి ఇప్పుడు ఇతను వెళ్తున్నాడంటే కారణం ఇంత త్వరగా, మొన్నటిగా 5 సంవత్సరాలు చాలా స్లోగా సిబిఐ విచారణ కానీ ఇది కానీ చాలా స్లోగా జరిగింది. అప్పటికి కూడా ఆయన ఎన్నిసార్లు కూడా నాకు శుక్రవారం ఎగ్జామ్షన్ అని పిటిషన్లు పెట్టుకున్నా కానీ ఏమాత్రం పెద్ద స్పీడ్ లేకుండా అట్లా సామాన్యంగా జరిగిపోయింది. అతను అతని అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మీద అతనికున్న అభిప్రాయం కొద్దిగా మారినట్లు అనిపించి వాళ్ళు చేస్తున్నారో మరి సిబిఐయే సీరియస్గా తీసుకుందో మనకేం తెలియదు. ఆయన ఎగ్జామ్షన్ అడిగితే ఇంతకు ముందు లేనే కారణం ఒకటి, ఇతను బయట ఉంటే కేసులు వాళ్ళని ప్రభావం చేస్తాడు, ఇది చేస్తారు అది చేస్తారని శుక్రవారం కంపల్సరీ హాజరు కావాల్సిందేనని చేశారు. దానివల్ల ఆయన ఖచ్చితంగా ఇప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనేది మనం అందరికీ తెలిసిన విషయం కలిగింది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే గతంలో కంటే సిబిఐ కొంత వేగంగా మరి జరుగుతుంది, జరిగే జరగబట్టే ఇప్పుడు నేను చెప్పింది అదే కదా సార్, తెర వెనక ఏమైనా జరుగుతుందని ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏమనుకున్నా ఇప్పుడు ఒకటి ఉందండి, ఇప్పుడు ఒకటి జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మనకే ఉంది, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, జగన్ మన పవన్ గారు ఉన్నారు, మన వైఎస్ మన చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు చిన్న విమర్శ చేస్తే విపరీతమైన నిందా చెప్పాను చూడు, చిన్నపిల్లలు గెలవలేక తప్పకుండా కూరికి పారిపోయే లెవెల్లో అది మళ్ళీ అదే కులపోళ్ళని పవన్ మాట్లాడితే కాపు కులస్తుల్ని, చంద్రబాబు మాట్లాడితే కమ్మోళ్ళు కులస్తుల్ని, ఒక బీసీ మాట్లాడితే బీసీ కులస్తుల్ని పెడితే ఆ చిన్నపిల్లల మనస్తత్వం నాకు కనిపిస్తుంది. అది అదే కన్నా లక్ష్మీనారాయణ గారు, కన్నా అది జగన్ గారు, పవన్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు మాట్లాడితే విపరీతమైన దూరంలో మాట్లాడుతున్నారు. అసలు మంత్రులు వీళ్ళన్నా మనం ఎన్నుకుంది, వీళ్ళన ఇదిగో ఈ గొప్ప వ్యక్తి వాళ్ళకైనా మినిస్టర్లు ఇచ్చిందన్నంత బాధ ఇది కలుగుతుంది మనకిప్పుడు. మరి కన్నా లక్ష్మీనారాయణ గారినో లేకపోతే సోమ వీర్రాజు గారినో ఆ పార్టీలో కొంతమంది బీజేపీ నాయకుల్ని ఎందుకు మాట్లాడరు? ఒకే మాట ఒకే విమర్శ నలుగురు చేసినప్పుడు ఒకటి ఒకటి పట్ల ఏమన్నా మీరు సైలెంట్గా ఉంటారు, ఒకటి పట్ల విపరీతంగా ఉంటుంది, ఒకటి పట్ల ఒక రకంగా ఉంటుంది. ఇన్ని రకాలమైన మనస్తత్వాలు దేనికి మెయింటైన్ చేస్తున్నాడు అని అర్థం కావట్లేదు. అది వారు కేసులు భయం వలన కావచ్చు, భారతీయ జనతా పార్టీతో వైరం తెచ్చుకోలేకపోవచ్చు. ఓకే సార్, ఇది ఇప్పుడు రేపు పొద్దున భారతీ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఉన్న ఆటంకాలు లేకపోతే అవకాశాల తగ్గుదల వీటన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ నిన్న సుజనా చౌదరి మరి వైసీపీ ఎంపీలు నాతో టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, అంత మాత్రాన మేము ఇప్పుడు లాగం సమయం సందర్భం వచ్చినప్పుడు చూసి చేస్తామంటున్నారు. ఆ సమయం ఇప్పుడు ఇదే మరి జగన్ గారు జైలుకి వెళ్ళడం, భారతీయ రెడ్డి గారు రంగం మీదకి వచ్చినప్పుడే ఆ సమయం అనుకోవచ్చా మనం? అవునండి, ఒక్కడ చిన్న విషయం నేను చెప్తాను, అహంకారం అనేది ప్రకృతి క్షమించదు ఎప్పటికైనా కానీ. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 1 సంవత్సరంలోపే దిగిపోయి మళ్ళీ జనంలోకి వెళ్ళి మళ్ళీ సంపాదించుకొని 5 సంవత్సరాలు ఉండి మొత్తం నాదే అనుకొని 31 మంత్రులను ఒకసారి తీసేస్తే ఆయన ఏమైపోయాడో మనం అందరం చూసాం. 89లో ఓడిపోయాడు సార్. ఇప్పుడు పరిస్థితి కూడా నాకు తెలుస్తున్నంత ప్రకారం, నా ఇక్కడ ఉన్న మనం కొద్దిగా మనకు తెలిసిన పరిచయం ఉన్న ఎమ్మెల్యేలో ఉన్న ప్రకారం ఎవరికి కూడా మాట్లాడే అవకాశం లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎమ్మెల్యేల జోక్యం, ఎంపీల జోక్యం వాళ్ళకి ఏమాత్రం విలువ లేకుండా నాకు అనిపిస్తున్నంత వరకు తెలుస్తుంది కదా, తెలుస్తుందని బట్టి వాళ్ళు ఎక్కడ మాట నేను చెప్పాను మీరు చెయ్యండి అధికారులతో సహా ఇలా మాట్లాడుతున్నప్పుడు
దాన్ని సహజంగా అహంకారం అనే అంటారని నేను అనుకుంటున్నాను. అహంకారాన్ని ప్రకృతితో, ప్రకృతి మాత్రమే కాకుండా వాళ్ళ తోటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ కాలం భరించలేకపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అదే ఈ పరిస్థితుల్లో ఇతను జైలుకు పోయి ఏమో సీఎం అయ్యే అవకాశాలు వచ్చినప్పుడు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఇది ఎందుకులే మనకైనా ఇంకో దోవ చూసుకుంటారా ఏందనేది మనం ఇప్పుడైతే చెప్పలేము. చెప్పలేము.